దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ టీవీ ప్రసారం వీక్షిస్తున్న మీ అందరికి కూడా నా వందనాలు తెలియపరచుకుంటున్నాను. అందరూ బాగున్నారమ్మా? మీ అందరికి కూడా శుభము కలుగునుగాక. ఇప్పుడు దర్శనాలు చెప్తూ వచ్చాను. నా 9వ దర్శనం మరి 28వ ఎపిసోడ్లో కంప్లీట్ చేయటం జరిగింది. ఇప్పుడు 10వ దర్శనం మరి ఈ యొక్క 29వ ఎపిసోడ్లో మీకు చెప్పడానికి ఉపక్రమిస్తున్నాను. మరి ఇది ఎప్పుడు జరిగింది? నా 10వ దర్శనం 2013 సంవత్సరం 23వ తారీఖు ఫిబ్రవరి నెల. అంటే అప్పటికి అంతకుముందు చెప్పిన దర్శనాలన్నీ ముందు ఇంకా బాప్తిజం తీసుకోవాలి. సెప్టెంబరు 2012 వరకు చెప్పారు. మీకు ఊరికి నాకు గుర్తు చేస్తున్నా, దేవుడు తెల్ల చొక్కా ధరింపజేశాడు, 14 వస్తువులు ఇచ్చాడు. ఆ తర్వాత నెల రోజుల తర్వాత నేను బాప్తిజం అక్టోబర్ 28వ తారీఖు 2012 బాప్తిజం తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత నాలుగు నెలలకి ఒక దర్శనం వచ్చింది. దేవుడికి నేను ఏదన్నా ఈ దర్శనం చూపించమని కానీ ఇది అడగటం కానీ ఏమీ లేదు. నేను మామూలుగా చర్చికి వెళుతున్నా, దేవుడి గురించి ఆసక్తి కలుగుతుంది అంతే. ఆయన దర్శనాలు చూపించుకుంటూ వచ్చేస్తున్నారు. ఎప్పుడు ఏ దర్శనం వస్తే ఏంటి ఈ దర్శనం అని చెప్పి రాసుకోవటం మాత్రం నేను చేస్తున్నాను. కాబట్టి 23/2/2013 నేను బాప్తిజం తీసుకున్న తర్వాత ఒక 4 నెలలకి ఇలా వచ్చింది. ఈరోజు రాత్రి కాలంలో ఒక దర్శనం ఇలా కలిగింది. ఒకరు నా ఛాతీ భాగం అంతా చేతితో తొలచి, అంటే ఆపరేషన్ చేసినట్లు నిలువుగా చీల్చి, అక్కడి అవయవములను చేతితో సరిచేసి, మరలా మాంసంతో కప్పివేసి, చీల్చిన చర్మాన్ని అతికించి, మామూలు మనిషిగా తన హస్తములతో సరిచేసినట్లు కనిపించింది. ఆ కళ అంతమైంది. ఈ కళ ద్వారా దేవుడే నాకు మంచి ఆరోగ్యం కలుగజేస్తున్నట్లు గ్రహించాను. దేవుడికి స్తోత్రం. చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉందో? నేను ఎప్పుడైతే యేసు ప్రభు వైపు చూచానో నాకు నూతన ఉత్సాహం కలుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడతా ఉంది. మరి 61వ సంవత్సరంలో కదా నేను యేసు ప్రభు వైపు చూచాను, ఆరోగ్యం మెరుగవుతూ ఉంది. ఎందుకు అవుతుందో తెలియదు, కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఒక ఆయన కళ్ళో నా ఛాతీ భాగం అంతా ఇప్పటికిప్పుడు చెప్పగానే నాకు గుర్తొచ్చేస్తుంది. అదంతా రెండు చేతులు వచ్చేసినాయి. ఆ రెండు చేతులు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా తొలిచేసినాయి, ఇట్లా చీల్చేసినాయి. రెండు చేతులు ఇట్లా తొలిచేసి ఇట్లా తీసేసినాయి. అంటే లోపల భాగాలు అన్నీ ఉంటాయి కదా, ఓ పక్కన లివరు, ఓ గుండె, ఊపిరితిత్తులు, రేవులు ఇవన్నీ ఉంటాయి కదా, మొత్తం అంతా కూడా ఆపరేషన్ చేసినట్టుగా నిలువుగా చేతులు చీల్చేసి, అక్కడ అవయవాలన్నిటినీ చేతితో సరిచేస్తున్నాయి. ఆ చేతులు ట్వేబుల్ని ఇట్లా ఇట్లా సరిచేస్తారు, కాలేయం లివర్ సరిచేయటం, గుండె ఇవన్నీ ఇట్లా సరిచేస్తున్నాయి. చేతులు చేతితో సరిచేసి మరలా మాంసంతో కప్పివేసి, ఈ ఇదంతా తీసినప్పుడు మాంసం అంతా బయటకు వచ్చింది కదా, ఈ మాంసంతో అంతా కప్పేసేసి, ఈ చర్మం ఉందే చీల్చిన చర్మాన్ని అతికించి, మామూలు మనిషిగా తన హస్తములతో సరిచేసినట్లు కాదు, ఇక అంతా మాంసం అంతా పెట్టేసి ఈ యొక్క చర్మాన్ని ఇట్లా అతికిచ్చేసుకుంటూ వచ్చేసింది ఈ చేతులు. ఇక మామూలుగా మనిషిలాగా చేసేసి, ఇది దర్శనం. ఇది పెద్ద ఆపరేషన్ అన్నమాట. దేవుడు ఈ ఆపరేషన్ చేసేసాడు. ఏమి ఇబ్బంది లోపల ఉందని ఆపరేషన్ చేశారు అని అంటే, నాకు నిజంగా బయటకు చెప్పుకోగలిగిన ఇబ్బంది ఏమీ లేదు. ఒకే ఒక ఇబ్బంది, చిన్నప్పటి నుంచి ఉన్న ఒక ఇబ్బంది ఒకటి ఉండేది. ఆ ఇబ్బంది ఏంటి అంటే, ఏది తిన్నా పడేది కాదు సరిగా, కారం తగిలితే మోషన్స్ అయిపోవటం కొంచెం ఇబ్బంది పడేవాడు. ఎప్పుడు కూడా ఫ్లాజిల్ అని, మెట్రోజిల్ అని, క్యూజిల్ అని ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే నెమ్మది ఉండేది. యవ్వన దశ నుంచి అసలు మా అమ్మ చెప్తూ ఉండేది, చిన్నప్పటి నుంచి నీకు ఈ ప్రాబ్లం ఉంది అని. ఏది తిన్నా అందరూ బాగానే ఉంటారు, నీకేం ప్రాబ్లం వచ్చేస్తుంది, నీకేమైనా పెట్టాలంటే భయం వేసేది అని మా అమ్మ కూడా అంటూ ఉండేది. ఇది కంటిన్యూ అవుతూ వచ్చింది. మరి ఆరోగ్యం అంతా ఉంటుంది, కాకపోతే కడుపులో డైజెషన్ ప్రాబ్లం ఏదో ఉంది. ఏదో అప్పుడప్పుడు ఆ బిళ్ళలో ఈ బిళ్ళలు వేసుకోవటం, అమీబియాసిస్ అని తేల్చారు తర్వాత. అమీబియాసిస్ అంటే అది వస్తూ ఉంటుంది, ఈ ఫ్లాజిలు ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటే అది కంట్రోల్ అవుతూ ఉంటుంది. కారం అనేది ఎక్కువ తినకోకుండా ఎక్కువ మజ్జిగ వాడటం, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తూ వచ్చేవాడు. నాకు ఉన్నటువంటి ఇది, నాకు మంచి దేవుడు మంచి రూపం ఇచ్చాడు, తక్కిన ఆరోగ్యం అంతా బాగా, సౌష్ఠవం అంతా మంచి హైట్,
ఇవన్నీ కూడా దేవుడిచ్చిన అమరిక చక్కగా ఉంది. ఈ లోపల కడుపులో మట్టికి ఈ చిన్న చిన్న ప్రాబ్లం ఉంటూ ఉండేది. అయితే ఒక వృద్ధాప్యం ఒక వయసు వచ్చిన తర్వాత అందరికీ కూడా హార్ట్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. వచ్చిన మా స్నేహితులు అనేక మంది ఆపరేషన్ చేసుకో, కానీ నాకు అటువంటి ప్రాబ్లం ఎప్పుడు రాలా, హార్ట్ ప్రాబ్లం అనేది ఎప్పుడు ఏమి రాలా. ఈ డైజెషన్ ప్రాబ్లం ఉంది, కానీ లివర్ విషయంలో ఒక ప్రాబ్లం ఉంది, అంటే కాలేయం విషయంలో ఒక ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం ఏంటంటే నేను రిటైర్ అయిపోయిన తర్వాత నాకు జ్వరం వచ్చింది. 20 రోజులైనా జ్వరం తగ్గట్లేదు, ఎన్ని మందులు వాడినా. అప్పుడు యాత్రలు అయితే తిరుగుతున్నా, యశ్ ప్రభు వైపు చూడలా, యాత్రలు తిరుగుతూ ఉన్నా. ఈ ఆ నీళ్ళు ఏ నీళ్ళు తాగుతున్నాం, అసలు ఎంబీబీఎస్ పేషెంట్ని కదా, మరి ఏమైందంటే అవేమి కాదు, ఆ ప్రాబ్లం ఏమి కాదు. ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే అబ్డామిన్ స్కానింగ్ ఒకటి రాసి చూద్దామండి, అసలు పొట్టంతా స్కానింగ్ చేద్దామని స్కానింగ్ చేస్తే నా లివర్ ఉన్న సైజు కంటే పెద్ద సైజుగా కనపడతాం. లివర్లో ఒక గడ్డ ఉన్నట్టు తేల్చారు, ఒకటో రెండు గడ్డలు ఉన్నట్టు తేల్చారు. ఇవి ఉంటాయండి జనరల్గా లివర్లో కొంతమందికి. ఇవి బాగా పెరగకుండా ఉంటే ఏమి ఇబ్బంది ఏమి లేదు, కానీ అవి పెరుగుతూ ఉంటే ఈ గడ్డలు మరి కొంచెం ఇబ్బంది పెడతాయి, నొప్పి వస్తూ ఉంటుంది. కాబట్టి ఆపరేషన్ చేసి ఆ గడ్డ బాగానే తొలగించవలసి ఉంటుంది, మిగతా లివర్ పార్ట్ అంతా బాగానే ఉంటుంది. కాబట్టి ఫ్యాటీ లివర్ అని ఆ యొక్క గడ్డ ఉంది మీ కడుపులో అని చెప్పి, నాకు అప్పటి వరకు తెలియదు ఆ లివర్ నొప్పి రావడం కూడా నాకు తెలియదు. అది ఉండబట్టి మీకు ఈ జ్వరము ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పడం జరిగింది. అది తగ్గిపోయింది, ఏది జ్వరం తగ్గిపోయింది, లివర్ నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు, కానీ అది ఉన్నట్టు నాకు తెలుసు. మరి దాన్ని డాక్టర్ ఏం చెప్పారంటే దీనివల్ల మీకు పెద్ద ఇబ్బంది లేదు, ఈరోజు ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం మీకు లేదు, అది మళ్ళీ కొన్ని సంవత్సరాలైన తర్వాత మళ్ళీ స్కానింగ్ తీసి ఈ సైజు పెరిగిందో లేదో చూచి ఒకవేళ బాగా పెరుగుతూ ఉంటే తీద్దాం ఆపరేషన్ చేసి, లేకపోతే వదిలేయచ్చు. అట్లా ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది నిశ్చింతకుండా. కాబట్టి నా కడుపులో ఉన్న ప్రాబ్లం వల్ల డైజెషన్కి సంబంధించి ప్రేగుల సమస్య ఒకటి ఉంది, లివర్కి సంబంధించి సమస్య ఏమో నాకు తెలియదు. నేను ఎప్పుడు దేవుణ్ణి అయ్యా నాకు లోపల లివర్ దేవుడి వైపు చూచా, చూసిన తర్వాత నాకు ఈ ఆరోగ్యం గురించి కానీ నాకు ఇది ఉంది కానీ ఇది ఎప్పుడు ఏ ప్రార్థన చేసిన వాడిని కాదు. దేవుడు జ్ఞానం పొందటాకే నేను తాపత్రయపడతా ఉన్నా. మరి ఆయనంతటా ఆయనే వచ్చేసి ఇది చేసేసి ఎందుకు చేశారు? ఆరోగ్యం అయితే వచ్చి చేస్తుంది. ఇక ఈ ఎప్పుడైతే ఇది జరిగిందో ఇక నాకు ఆ డైజెషన్ ప్రాబ్లం లేదు, ఏది తిన్నా శుభ్రంగా ఉంటుంది. ఈ లివర్లో మొదటి నుంచి లేదు, ఆ తర్వాత కూడా లేదు, పసేమైనా తగ్గుతుందేమో. అదే గుండె మీద గుండెలో కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఇదివరకు ఏమి బయటపడలేదు, కానీ దేవుడు ముందుగానే అన్నీ సరిచేసి పెట్టాడు. లోపల గుండెని లివర్ని అన్నిటినీ సరిచేసినట్టుగా నాకు అర్థమైంది. ఎందుకు అంటే నేను చేయాల్సిన పనులు ఉన్నాయి, ప్రభు సేవలో నేను విస్తారంగా సువార్త ప్రకటించవలసి ఉంది, అందుచేత ముందుగా ఆయన ఈ పని చేశాడు. మరి ఆయన మరి మనం అడక్కోకుండానే చేసేస్తాడా అంటే మత్తయి సువార్త 6:33లో మొదట ఆయన రాజ్యాన్ని ఆయన్ని నీతిని వెతికితే మిగతా అన్నీ ఆయన చూసుకుంటాడన్నారు. ఇది మనకి ఏం కావాలో ఏమి మనం అడగక్కర్లేదట, ఆయనే చూసుకుంటాడట. ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన రాజ్యాన్ని ఆయన నీతి ఆయన మీద మనం ఆధారపడి ఆయన గురించి పాటుపడం. నేను ఆ పని చేస్తున్నా కదా, ఇక నేను దేవుడు జ్ఞానం పొందటానికి విపరీతంగా కృషి చేస్తున్నా, మరి దేవుడు బైబిల్ జ్ఞానం పొందటానికి చాలా కష్టపడుతున్నా, అలాగే నాకు తోచినంతమందికి దేవుడు ఈయనే దేవుడు ఈయనే దేవుడు అని చెప్పుకుంటూ వెళ్తున్నా, ఇవన్నీ చేస్తున్నా. కాబట్టి ఆయన మరి నాకు ఈ మేలు చేశాడని నేను భావిస్తున్నాను. ఆయన చెప్తాడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని నిర్గమాకాండం 15:26లో చెప్పడం జరిగింది. అది ఎక్కడ జరిగింది అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ యొక్క దేశం నుంచి ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన రోజుల్లో అక్కడ నీరు చేదు నీరు వాళ్ళకి ఎదురైతే దేవుడు దాన్ని మారా అనేటువంటి చేదు నీటిని మంచినీళ్ళగా మార్చడం జరిగింది. అప్పుడు నేను నా ఆజ్ఞలన్నీ మీరు అనుసరించి నడిస్తే మీకు ఏ తెగులు రాకుండా స్వస్థపరచు యెహోవాను నేనే అని నిర్గమాకాండం 15:26లో చెప్పడం జరిగింది. అది ఏంటంటే మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల
నేను ఐగిప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనిను అని ఆ యొక్క నిర్గమాకాండం 15:26 చెప్పబడింది. ఈ స్వస్థపరచు యెహోవాను నేనే అనేది ఆ యొక్క వాక్యంలో చెప్పబడిందే. మనం ఆయన ఆజ్ఞలన్నీ పాటిస్తే, ఆయన దృష్టికి న్యాయమైంది మనం చేస్తే, ఆయన్ని అనుసరించినట్లయితే ఆయనే స్వస్థపరిచేస్తాడట. మనం బహుశా ఆయనే స్వస్థపరచట కారణం ఏంటంటే ఆయన ఆజ్ఞ ప్రకారం నడుస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండటం చేత ఆయనే స్వస్థపరిచేసాడేమో అని చెప్పి నేను అనుకున్నా. ఇది సామాన్యమైన దర్శనమా? ఇట్లా దేవుడు ఆపరేషన్ చేసి మనలో ఉన్న భాగాలన్నీ సరిచేసి మళ్ళీ మామూలు మనిషిని చేసి ఆరోగ్యం ఇవ్వటం అనేది మామూలు విషయమా? ఇంత గొప్ప దేవుడు, ఇంత ప్రేమ చూపించి మరి నా యెడల చేసినటువంటి ఈ యొక్క సాక్ష్యాన్ని, ఈ యొక్క దర్శనాన్ని నేను చెప్పకుండా ఇంట్లో కూర్చోవచ్చా? ఈ యొక్క దర్శనాన్ని ఎవరికి చెప్పుకోకుండా లేదా మా చర్చిలో చెప్పేసి ఊరుకోవచ్చా? నో, ఆయన చేసిన ఏ మేలును మరవకూడదు. నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, ఆయన చేసిన ఏ మేలును నీవు మరవవద్దు అని. కాబట్టి ఆ మేలు నేను అనేక మందికి చెప్పి తీరాలనే దృష్టితోటే ఈ బుక్ రాయటం, అనేక మందికి పంచటం, అనేక మందికి ఈ ఆఖరికి టీవీ ప్రసారం కూడా చెప్పటం. ఎంత గొప్ప మేలు చేసినట్టు ఎట్లా చేస్తాడని అన్యజనులకు తెలుసా? ఏ దేవుడైనా దేవుడిగా చెప్పబడిన వారైనా ఇట్లా చేశారా ఎవరికైనా? ఇది మనకే చేసినప్పుడు మనం అందరికీ చెప్పాల్సిన పూజ మన మీద లేదా? కొంతమంది అంటుండేవాళ్ళు, ఏంటి దేవుడిలో నిన్నగాక మొన్న వెళ్ళి ఏదో కొత్త పిచ్చేవాళ్ళగా ఓ చేసే అంతా తిరిగి చెప్తున్నావని నా స్నేహితులు అన్యులుగా ఉన్నవాళ్ళు కొంచెం ఎగతాళిగా మాట్లాడాయి. అందరికీ చెప్పేస్తున్నావు ఎందుకు? వాళ్ళందరూ పూర్వం ఉన్న వాళ్ళందరూ చెప్పరే అంటే వాళ్ళది వేరు నాది వేరు. ఎవరికైనా 83 దర్శనాలు దేవుడు ఇవరికి చూపించాడా? వాళ్ళకి వాళ్ళు అడక్కోకుండానే ఇవన్నీ చేశాడా? నాకు చేశాడు, నేను అడక్కోకుండానే నాకు చేశాడు. నాది వేరు, ఇతరులది వేరు. నేను చెప్పాలి, దేశమంతా చెప్పాలి, ఊరేగించాలి దేవుడు దేవుడిని నా యొక్క భుజాల మీద కూర్చోబెట్టుకుని దేవుడిని నేను ఊరేగించాలి. దేవుడు ఎంత గొప్ప కార్యాలు నాకు చేశాడు, ఎంత గొప్ప మేలు నాకు చేశాడు అని దేశమంతా చెప్పి తీరాలి. దేవుడి యొక్క ఆత్మ నన్ను అలా మరి నన్ను నడిపిస్తూ ఉందని నేను వారికి చెప్పడం, వాడు కూడా నవ్వుకోవడం జరిగింది. ఇది నా యొక్క 10వ దర్శనం. నా యొక్క 11వ దర్శనానికి వస్తున్నాను. ఇది ఎప్పుడు అంటే ఇది జరిగిన తర్వాత 3 నెలలకి 2013 14వ తారీఖు మే నెల 2013లో ఒక దర్శనం వచ్చింది. ఈరోజు రాత్రి కలలో ఏం చూపిస్తున్నా అంటే తాత్కాలికంగా కష్టం వచ్చినా గొప్ప మేలు త్వరలో కలుగును అనే స్వరం చాలాసార్లు వినపడింది. రాత్రిలో స్వరం వినపడుతుంది, తాత్కాలికంగా కష్టం వచ్చినా కూడా గొప్ప మేలు తర్వాత కలుగుద్ది అని వస్తూ ఉంది. తాత్కాలికంగా కష్టం వస్తుందట, వచ్చినా మేలు తర్వాత వస్తుందట అని వినపడింది చాలాసార్లు. నేనేమి రాస్తున్నాను, ఈ కళ ద్వారా నాకు కష్టాల తర్వాత మంచి మేలు దేవుడు దయచేయబోతున్నాడని గ్రహించి ఆనందించి. మరి మీకేం కష్టాలు వచ్చినాయండి, ఎప్పుడు చెప్పరేంటి అని మీరు అంటున్నారా? అడగాలని ఉందా మీకు? ఉన్నాయి కష్టాలు, కష్టాలు చాలా కష్టాలు ఉన్నాయి. కాబట్టి ఆ కష్టాలు మరి వస్తాయి కంగారు పడబాక. మరి దేవుడు ముట్టుకుని దేవుడు దర్శనాలు చూపించి దేవుడును ఆయన చేత్తో నన్ను నిమిరి ఆయన మరి ఇట్లా మాట్లాడుతున్నటువంటి నాకు కష్టాలు రావటం ఏంటి అంటే వస్తాయట. దేవుని బిడ్డలైన వాళ్ళ కష్టాలు కూడా వస్తాయి. వచ్చిన తర్వాత వాటిని మనం ఎదుర్కోవటానికి తగిన శక్తిని దేవుడు దయచేస్తాడు. వాటి మీద విజయం పొందిన తర్వాత మనల్ని సువర్ణం వలె ప్రకాశింపజేయటమే కాకోకుండా మనకి ఏ ఏ మేలు ఇవ్వాలో ఆయన ఇస్తాడు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఏంటి ఆ యొక్క దీనికి మరి రిఫరెన్స్లు ఏముంటాయి, మరి ఇట్లా చూపిస్తున్నాడు కదా అని చెప్పి అని అనుకుంటే ఇక నేను చూసుకుని 1 పేతురు 5:10లో ఒక వాక్యం ఉంది. 1 పేతురు 5:10 ఆ ఒక్కటి ఆ వాక్యం చూస్తే ఈ యొక్క దీనికి రిఫరెన్స్ సరిపోయింది. 1 పేతురు 5:10 మీకు చదివి వినిపి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు
కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. యుగయుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక, ఆమెన్. ఇది వాక్యం. కాబట్టి పేతురు గారు మరి ఆయన రాసిన పత్రికలో చెప్పింది ఏంటి అంటే, కొంతకాలం కష్టపడిన తర్వాత దేవుడు మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరుస్తాడు. ఇదే నాకు ఈ యొక్క దర్శనం ద్వారా నేను గ్రహించడం జరిగింది. మరి కష్టాలు వచ్చినవి, ఆ కష్టాలు నాకు ఆయన చేసిన మేలుల ముందు అవన్నీ కూడా నేను లెక్కింపదగినవి కావు. మామూలు మనుషులు కష్టాలాగా కనిపిస్తూ ఉంటాయి, కానీ అవి నాకు లెక్కింపదగినవి. ఆయన చేసిన మేలు ముందు, ఆయన ఇచ్చిన ఆనందం ముందు, ఆయన ఇచ్చిన ఆరోగ్యం ముందు నాకు వచ్చిన కష్టాలు లెక్కింపదగినవి కానీ కావు. కాబట్టి ఒకరికి ఇది నాకు కష్టం వచ్చింది అని చెప్పేటువంటి కష్టాలు అవి కావు. కాబట్టి ఆయన తను అలాగే ఫిలిప్పి పత్రిక 4:19 కూడా చెప్తాడు, దేవుడు తన ఐశ్వర్యంలో మరి మీకు ఏది కొదువుగా ఉందో దాన్నంతా కూడా ఇస్తాడు అని దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడు ఇవ్వదలుచుకున్నాడు, దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి తాత్కాలికంగా కష్టాలు వస్తాయి, ఆ కష్టాలన్నీ కూడా మరి పోతాయి అని చెప్పడం జరిగింది. మరి అవన్నీ వచ్చినాయా పోయినాయా అంటే ఎప్పటికప్పుడు వస్తున్నాయి, పోతా ఉన్నాయి. ఇప్పుడు అయిపోయినాయి అంటాయి వేయలేదు. కష్టాలు వస్తున్నాయి, పోతున్నాయి, దేవుడే వాటిని సరిచేస్తూ వస్తున్నాడు. కాబట్టి దేవుడిచ్చినటువంటి వాగ్దానం, ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ఆ దర్శనం, ఇది గొప్ప దర్శనం కాదా? ఈ దర్శనమే లేకపోతే నా కష్టాలు వచ్చినప్పుడు నేను కుంగిపోయేవాడిని కాదా? ఈ సువార్త ప్రకటనలో నేను ముందుకు వెళుతున్నాను అంటే నిత్యము ఆయన యొక్క చేసిన మేలు ఎవరికి ఎలా అందజేయాలని ఆలోచించి చేస్తున్నానంటే, మరి నా యొక్క సాక్ష్యాన్ని రాసి 6 పేజీల సాక్ష్యాన్ని 28,000 మందికి పంచాను అంటే, మరి ఈ బుక్ 7,000 మందికి పంచానంటే, 300 చర్చిల్లో తిరిగి సాక్ష్యం చెప్పాను అంటే, ఇదంతా ఆయన చేయమన్న పని చేస్తున్నాను అని అంటే, మరి నాకు ఆయన ఆ కష్టాల్లో ఆ వాటిలో నేను కూర్చుంటే ఇవన్నీ చేయలేను కదా. కాబట్టి ఆ కష్టాలు అన్నిటిని కూడా పక్కన పెట్టి దేవుడు పనిచేసేటువంటి ఏర్పాటు దేవుడు చేశాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కష్టాలు మనం ఏం చేస్తే దేవుడు చెప్పాడు అనే దాంతో ముందుకు వెళుతూ జరిగింది. అలాగే 12వ దర్శనం అదే నెలలో, ఇది 14వ తారీఖు వచ్చింది, మే నెల 14, 18వ తారీఖు అంటే 4 రోజుల్లోనే ఒక దర్శనం వచ్చింది. ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. ఒక పాస్టర్ గారు నా కుడి ఛాతీ మీద చేయి వేసి దానిలో రాయిలాగా ఉన్న పదార్థాన్ని తన చేతులతో అరగదీస్తున్నట్లు, అప్పుడు నా ఛాతీ నొప్పిగా ఉన్నట్లు అనిపించింది. ఇంతలో మెడక వచ్చేసింది. ఇది నాకు వచ్చినటువంటి దర్శనం ఆ రోజు. దాని గురించి నేను రాసుకున్నది, నాకు లివర్లో కొద్ది సైజు గడ్డ ఉందని ఇదివరలో స్కానింగ్లో బయటపడింది. అయితే దానివల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదని, అది ఇంకా పెరిగితే ఆపరేషన్ చేసి తొలగించాలని డాక్టర్లు 2 సంవత్సరాల క్రితం చెప్పారు. ఈ సంఘటన తర్వాత, అంటే ఈ కల వచ్చిన తర్వాత స్కానింగ్ తీస్తే గడ్డ సైజు పెరగలేదు సరిగదా, సైజు కొంచెం తగ్గిందని బయలుపరచబడింది. ఈ కల ద్వారా దేవుడు ఈ విధంగా నన్ను స్వస్థపరచాడని గ్రహించాను. ఇదివరకు చెప్పాను కదా, ఛాతీ భాగం అంతా తొలిచి అన్ని భాగాలు సరిచేశాడని. అయితే ఈ లివర్లో ఉన్నటువంటి గడ్డ, మీకు ఇదివరకే చెప్పే స్కానింగ్లోకి వచ్చింది, ఆ గడ్డ ఇంకా ఉండి ఉంటుంది. దాన్ని దేవుడు ఎలా చేస్తున్నాడంటే, ఒక పాస్టర్ గారు వచ్చారు రాత్రి కల్లో, ఒక పాస్టర్ గారు నా ఛాతీ మీద చేయివేసి ఇలా రుద్దుతున్నారు. రుద్దుతుంటే లోపల రాయి కరుగుతున్నట్టుగా నాకు తెలుస్తుంది. లోపల అది కరుగుతుంటే నొప్పి ఉంటుంది కదా, నొప్పిగా ఉంటుంది, కరుగుతుంది, అది నాకు తెలుస్తుంది నిద్రలో. ఈయనేమో రుద్దుతా ఉన్నారు ఒక పాస్టర్ గారు, రుద్దుతా ఉంటే అది కరుగుతా ఉంది, నొప్పిగా ఉంది, మెలకు వచ్చేసింది. అప్పుడు అనుకున్నా, ఇదిగో నాకు గడ్డ ఉంది కదా లోపల, దీన్ని దేవుడు ఆయన హస్తం వేసి పాస్టర్ గారి రూపంలో దాన్ని అరగదీసేస్తున్నాడు అని నాకు అర్థమైపోయింది. సరే చూద్దాం, ఈ స్కానింగ్లో మరి పెరిగిందో తరిగిందో దేవుడు చేసింది చూద్దాం. చెప్పారు కదా డాక్టర్లు, ఇది సైజు పెరగకపోతే మీకు ఇబ్బంది లేదు, ఆపరేషన్ చేయక్కర్లేదు అన్నారు, పెరిగిందో లేదు చూద్దామని మరలా స్కానింగ్ తీయించుకున్నాం. అయితే గడ్డ ఇంకా ఉంది కానీ సైజు చాలా తగ్గిపోయింది ఆ పూర్వ సైజు కంటే. దేవుడికి స్తోత్రం,
దేవుడు చాలా వరకు కరగదీసేసాడు ఆ గడ్డనే చాలా వరకు కరగదీసేసాడు. నాకు అపాయకరం కాకోకుండా ఒక మాదిరి సైజుతో ఉంది, దానివల్ల దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఇంత మేలు, ఇన్ని దర్శనాలు, ఇన్ని మేలు దేవుడు చేస్తున్నాడు. ఏం చేశానని దేవుడు, నేను ఏ పాటి వాడను దావీదు గారు అంటాడు, నేను ఏ పాటి వాడనని నాకు ఇన్ని మేలు చేశారు అంటాడు సమూయేల్ గ్రంథం 7వ అధ్యాయం. నేను ఏ పాటి వాడను, నేను గొర్రెల దొడ్డులో ఉన్నా, నన్ను లేవదీశారు, నన్ను తీసుకొచ్చి ఒక ప్రవక్త ద్వారా అభిషేకం చేసేసారు, నాకు దేవుడి యొక్క శక్తి ఇచ్చేసారు. ఇచ్చేసింది కాక ఈ యొక్క రాజ్యం అంతటి ఇజ్రాయెల్ దేశానికి రాజుగా చేసేసారు. ఏ స్థానంలో ఉన్నవాడిని, నేను ఏ పాటి వాడిని నన్ను తీసుకెళ్ళి ఒక రాజుగా చేసేసారు. ఇది చాలదన్నట్లు నా సంతానం గురించి కూడా మీరు బాధ్యత తీసుకుని, వారు మరి వారు తప్పు చేస్తే ఏదో చిన్న చిన్న తప్పు చిన్న చిన్న శిక్షలు విధించి శిక్షిస్తా, కానీ వాళ్ళకి నా కృపను దూరం చేయను. దావీదు సింహాసనం మీద కూర్చున్నట్టుకు మనిషి లేకుండా ఉండే సందర్భం ఉండదు. నిత్యము కూడా నేను మీ సంతానం ద్వారా ఈ ఇజ్రాయెల్ దేశాన్ని అభివృద్ధి చేస్తూనే ఉంటాను. దావీదు సింహాసనం ద్వారా అసలు ఈ ప్రపంచమే మరి రక్షింపబడేట్టు చేస్తాను దావీదు వంశం ద్వారా అని చెప్పడం జరిగింది. ఆ యొక్క మాటలు విని దేవుడు, ఆ యొక్క మాటలు విని దావీదు, అయ్యా నేను ఏ పాటివాడని, నన్ను ఎంతగా హెచ్చించుటకు ప్రభువా నేను ఏ పాటివాడిని అన్నాడు. అది నాకు అనిపిస్తుంది, నేను ఏ పాటివాడిని అని ఒక అన్యజనుడిగా ఉన్న నన్ను దర్శనాలు చూపించి తీసుకొచ్చి ఆరోగ్యం కలగచేయటం ఏంటి, జ్ఞానం ఇచ్చేయటం ఏంటి, మరి ఇట్లా ఉన్నటువంటి చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని ఇలా సరిచేయటం ఏంటి అని నాకు అసలు దేవుడి ఎలా కృతజ్ఞత పెరిగిపోతా వచ్చి నేను ఇంకా ఏదైనా చేసేయాలి దేవుడికి. దేవుడు నాకు అధికంగా ఇచ్చేస్తున్నాడు, అధికంగా నాకు మేలు చేసేస్తున్నాడు, నాకు అర్హత లేకపోయినా ఇచ్చేస్తున్నాడు. అది నేను ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన లోపల ఉండి ఆ భారంతో మరి ఎక్కడికి కదలాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దేవుని గురించి నేను గణపరచాలి, ఎక్కడ సువార్త చెప్పాలనేటువంటి భావం నాలుగు కలవటం జరిగింది. ఇటువంటి దర్శనాలు ఉంటాయని, ఇలా జరుగుతుందని అన్యజనులకు అందరికీ తెలుసా, అసలు క్రైస్తవులకు అందరికి కూడా తెలుసా? తెలియదు. కానీ అది ఉంది అని తెలియటం ద్వారా అనేక మందికి ఈ దేవుడు మరి ఉన్న దేవుడు, నిజమైన దేవుడు అని గ్రహించే శక్తి వచ్చడం జరిగింది. కాబట్టి మరి ఇంకొక దర్శనానికి వెళ్దాం. దేవుడు ఎట్లాంటి మేలు, 13వ దర్శనానికి వెళ్తున్నాం. మరి ఒక 2 నెలల తర్వాత 2013 సంవత్సరంలోనే ఇది వచ్చిన తర్వాత ఒక 2 నెలలు 37/2013 ఒక దర్శనం ఇలా కలిగింది. ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. నేను ఒక ఊరికి వెళ్ళడానికి నా బ్రీఫ్ కేసుతో రైలు ఎక్కాను. జనం ఎక్కువగా ఉండటం చేత నా బ్రీఫ్ కేసు కూర్చున్న ఒక ఆయనకి ఇచ్చి సీటు వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాను. నేను ఎక్కవలసిన రైలు అది కాదని తెలిసి వేరే ద్వారా రైలు దిగేశాను. అయితే నా బ్రీఫ్ కేస్ తీసుకోవటం మర్చిపోయాను. నేను గమనించే లోపు రైలు కదలి వెళ్ళిపోతుంది. అయ్యో నాకున్నవన్నీ పోయినవే అని నేను అనుకుంటుండగా నా బ్రీఫ్ కేసు బదులు ఇంకో బ్రీఫ్ కేసు రైల్లో ఉండి ఎవరో ప్లాట్ఫారం మీదకి విసిరివేశారు. అయితే దూరం నుండి చూచి అది నాది కాదని, నా బ్రీఫ్ కేస్ కంటే చిన్నగా ఉందని గమనించాను. అది నాది కాదు కాబట్టి అది నాకు అవసరం లేదు అనుకుని దానిని తీసుకోవడానికి వెళ్ళటంలా నేను. పోయిన బ్రీఫ్ కేసులో కూడా ఏదో ఒక జత బట్టలే ఉన్నాయిలే, పోతే పోని అని నేను నిశ్చింతగా ఉన్నాను. ఈ కల ద్వారా నా వస్తువు కాని దానిని నేను తీసుకోకూడదని దేవుడు నాకు బోధించినట్లు గ్రహించాను. దేవుడు ఇట్లాంటి జ్ఞానం బోధిస్తున్నాడు. నాకేదో అది ఇచ్చేస్తాను, ఇది ఇస్తాను, ఆరోగ్యం అయితే ఇస్తున్నాడు మీరు చూశారు. దేవుడు జ్ఞానం బోధిస్తున్నాడు. ఈ జ్ఞానం ఏంటి అంటే నాది కాని వస్తువును నేను అసలు ముట్టుకోవటానికి వీల్లేదు అని. ఇప్పుడు మీకు చదివినిపించాను దర్శనం నా కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. మరి 9 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దర్శనం. నేను రైలు ఎక్కాను, చాలా ఎక్కువ జనం రష్గా ఉంది, చిన్న బ్రీఫ్ కేసు ఉంది నా చేతి. ఇప్పుడు ముందు ఉన్న సీట్లో కూర్చున్న అతనికి ఒక బ్రీఫ్ ఇచ్చి, బాబు ఉండు నేను పైకి వెళ్ళే సీట్లు ఏమైనా దొరుకుతాయని చూసి వస్తానని చెప్పి ఒక అతనికి ఇచ్చి వెళ్ళా.
ఆ చివరికి వెళ్ళేసరికి అంటున్నారు ఈ రైలు మీరు ఎక్కేది కాదండి వేరే రైలు ఇది అన్నారు. రైలు కదిలిపోతుంది. ఇక నా బ్రీఫ్ కేస మర్చిపోయి అటుపక్కన్న ద్వారంలోంచి దిగేశాను రైలు కదిలిపోయింది. అప్పుడు అనుకుంటా అరే నా బ్రీఫ్ కేస్ ఉండాలి, అరే దాంట్లో ఈ బట్టలు అవి ఉండాలి అని కంగారు పడుతున్నా. వాళ్ళు కూడా మరి ఈయన బ్రీఫ్ కేస్ వదిలేశాడు అనుకుంటున్నారో ఏమో తెలియదు, కానీ నా బ్రీఫ్ కేస్ తీసుకున్న ఆయన బయటకు విస్తరలేదో మరి ఏమో జరిగిందో తెలియదు, కానీ వేరే ఒక బ్రీఫ్ కేస్ నా బ్రీఫ్ కేస్ కంటే కొంచెం చిన్నగా ఉన్న బ్రీఫ్ కేసు బయటకు విసిరేసారు, ఏదో దాని బదులు తీసుకో అన్నట్టు. నేను చూడగానే గ్రహించాను ఇది నాది కాదు, వాళ్ళు వేశారు కానీ ఇది నాది కాదు, నాది కాని వస్తువు నేను ముట్టుకోకూడదు, పోతే పోయింది నాది, నా వస్తువు వేస్తే నేను తీసుకునేవాడిని, నా వస్తువు కాదని నేను వెళ్ళాలి అక్కడికి, పోతే పోనేలే అన్నట్టు. అది అలాంటి మనసు నువ్వు కలిగి ఉండు, నీ వస్తువులు ఏమైనా పోతూ ఉంటాయి, పోతే పోనీ అంతేగాని అది పోయింది కాబట్టి వేరే వాళ్ళది ఇంకొకటి నువ్వు తీసుకుంటావేమో, నో అలా చేయవద్దని నాకు జ్ఞానం మరి బోధించడం జరిగింది. మరి దీనికి వాక్యం రిఫరెన్స్, ఎందుకంటే మీరు దర్శనాలు వస్తున్నాయి కదండి, దీనికి వాక్యం రిఫరెన్స్లు కూడా ఉన్నాయేమో చూసుకోండి అన్నారు. నేను ఈ పుస్తకం రాసేటప్పటికి ఆ వాక్యం రిఫరెన్స్ చూసి అంత తెలుసుకోగలిగినంత సమర్థత నాకు లేదు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ టీవీ ప్రసంగంలో చెప్పడానికి కొంత ఉపయోగపడాలని చెప్పి నేను వాక్య రిఫరెన్స్లు ఏమైనా ఉన్నాయని చూశారు. అప్పుడు నిర్గమకాండం 15:26లో స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పి ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు చెప్పినప్పుడు పైన నేను నా ఆజ్ఞలన్నీ మీరు పాటిస్తూ నా ఆయన దృష్టికి న్యాయం అనేది మీరు చేసినట్లయితే అని ఉంది. అది ఆయన దృష్టికి ఏది న్యాయమో అది మనం చేయాలి. ఇది న్యాయమట ఇప్పుడు నాకు చూపించింది, నా దృష్టికి ఇది న్యాయము. నీవు ఇతరుల సొమ్ము తీసుకోకపోవటం న్యాయము, నీ సొమ్ము పోయినా పర్వాలేదు కానీ నువ్వు ఇతరుల సొమ్ము తీసుకోకపోవటం న్యాయము అని నాకు చూపించినట్టు నాకు గ్రహించాను. ఆయన దృష్టికి ఏది న్యాయమో అది నీ అది నువ్వు చేసినట్లయితే ఆయన ఆజ్ఞలు పాటించేస్తే అప్పుడు ఆయన స్వస్థపరచు యెహోవా, నేను నిన్ను ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు నిన్ను స్వస్థపరుస్తాను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వివరణ ద్వారా ఈ దర్శనం ద్వారా ఇట్లా జ్ఞానం బోధించే దేవుడు ఎక్కడుంటారు? ఒకప్పుడు ఏదో దేవుళ్ళు దేవుళ్ళు అనుకున్నాం, ఏ దేవుడు ఏ జ్ఞానం బోధించారు, ఏ దేవుడు ఏ దర్శనం చూపించారు, ఏ దేవుడు మాట్లాడారు, లేదే ఇట్లా జ్ఞానం బోధిస్తారు. ఏదో మరి నాకు అది ఇచ్చేస్తాను ఇది ఇస్తాను ఏం చెప్పట్ల, జ్ఞానం బోధించారు. అందుకు నాకు చాలా సంతోషం అండి. ప్రభు ఇటువంటి జ్ఞానం నాకు ఎవరు ఇచ్చారు ఇంతవరకు, మీరు ఇచ్చారు అనుకున్నాను. తర్వాత నా 14వ దర్శనం 9/10/2013 ఈ వచ్చిన దర్శనం తర్వాత 3 నెలలకు వచ్చింది. ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగి, నేను ఒక వేరుశెనక్కాయల బస్తా పట్టుకుని బస్సులో ప్రయాణం చేస్తున్నాను. ఆ బస్తాలో వేరుశెనక్కాయలతో పాటు కొన్ని విలువైన వస్తువులు కూడా ఉన్నాయి. ఆ బస్సు దిగి నా బస్తా దించుకోకుండానే ఒక ఆటో ఎక్కి నేను వెళ్ళవలసిన చోటుకు వెళుతున్నాను. అప్పుడు బస్తా విషయమే గుర్తుకొచ్చింది. ఆటో ఆయన, మీరు ఆటో ఎక్కేప్పుడు బస్తాలు తేలేదు సార్ అన్నాడు. నేను ఆటో దిగి బస్టాండ్కు వచ్చి అక్కడ ఎంక్వైరీ చేస్తే అచ్చట కూడా నా బస్తా లేదు. అరే బస్తా పోయింది అని బాధపడుతుంటే ఒక ఆయన నా దగ్గరకు వచ్చి మీ బస్తా నా దగ్గర ఉన్నదిలే తెచ్చి ఇస్తాను అన్నాడు. నాకు ఎంతో సంతోషం కలిగింది. ఆయన మరల నాకు ఒక తాళం చెవి ఇచ్చి ఇది మీ దగ్గర ఉంచుకోండి, దీంతో ఏది కావాలంటే అది వస్తుంది, ఇంటర్నెట్లోకి కూడా యాక్సెస్ పొందగలుగుతారు అని అన్నాడు. ఈయన ఎంత మంచివాడు అనుకుంటూ సంతోషిస్తున్నా. కళ అంతమయ్యింది. ఈ కళ ద్వారా ఈ లోకంలో నాకు కొంత నష్టం కలిగినా దానికి తగిన ప్రతిఫలం పరలోకంలో దాచబడి ఉన్నట్లు దేవుడు బయలుపరిచినట్లు గ్రహించాను. మరి దీనికి వాక్యం రెఫరెన్స్లు ఏమైనా దొరుకుతాయా అంటే ఎప్పుడు కూడా నేను ఆలోచించి చూచాను. నిజమే.